ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారికి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారికి చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ టెక్ తెలుగు ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే, మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది ఎడిట్ ఎలా చేసుకోవాలి, ప్లస్ ఎలా ప్రింట్ తీయాలా అనేది ఈ వీడియో. మనకు ఒక ప్రింటర్ ఉండి ఎలా ప్రింట్ తీయాలనేది ఈ వీడియో. దానికి చాలా చాలా సింపుల్, మీకు ఏ పెద్ద పెద్ద కెమెరాలు కూడా అవసరం లేదు. మన మొబైల్లో ఉన్న కెమెరా అయితే సరిపోతుంది. అది ఎలా తీసినా సరే దాన్ని ఎడిట్ చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా ప్రింట్ తీసి వాడుకోవడమే ఈ వీడియో. దానికి ఏంటంటే, ముందుగా మనకు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. సో ఈ మన ఈ ఫోటో ఎడిటింగ్ గురించి అయితే మనకు రెండు యాప్స్ ఉంటే సరిపోతుంది. అది వచ్చేసి ఒకటి వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మేకర్, ఒకటి. రెండోది వచ్చేసి కైన్మాస్టర్. ఈ రెండు యాప్స్ మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు మనం. ఎలా ఇప్పుడు ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇవి మనకు యాప్స్ వచ్చేసి కైన్మాస్టర్, ఇది. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మేకర్, ఇది. ఈ రెండు వాడి మనము చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే మనము ఏం చేయాలంటే, మన గ్యాలరీ ఒక ఫోటో అయితే మనం సెలెక్షన్ చేసుకుందాము. గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ చూడండి మీరు. గ్యాలరీలో ఒక ఫోటో అయితే మేము సెలెక్షన్ చేశాను. ఇదే ఫోటోని అయితే మేము ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. సో ముందుగా మనం ఏం చేయాలంటే, మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో ఆన్లైన్ బిజీ రిమూవర్ లేదా రిమూవర్ బిజీ అనే వెబ్సైట్ అయితే ఒకటి ఉంటుంది, అది మనకు ఓపెన్ చేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అయితే మనం ఒక ఇమేజ్ అయితే మనం అనుకున్న ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం ఫస్టే సెలెక్షన్ చేసుకున్న ఈ ఫోటోని అప్లోడ్ చేసేస్తే అది ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసి ఎంటీ వస్తుంది. మనకు కావాల్సిన కలర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసి ఓన్లీ ఫోటో, మనం తీసిన ఫోటో ఓన్లీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇలా డౌన్లోడ్, ఇక్కడైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, అయితే మనం క్లిక్ చేస్తే ఫోటో డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఈ ఫోటోను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డౌన్లోడ్ అయిన ఫోటో మనం ఇలా కనబడుతుంది. సో మనం మొత్తం బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేద్దాం. కైన్మాస్టర్ యాప్లో ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కనబడుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని 16:9 ఓపెన్ చేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక కలర్ అయితే మనం సెట్ చేసుకోవాలా. బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవాలి. ఏదైనా సరే మీకు మనకు నచ్చిన ఒక కలర్ తీసుకుందాము. నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నాను. చూడొచ్చు ఇక్కడ మనం కలర్ తీసుకుని మన బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మన ఇక్కడ మనము కావాలంటే కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అంటే ఆ కలరు ఇలా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే యాడ్ కలర్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన కలర్ ఇదే బాగుంది. ఇక్కడ నుండి మనం లేయర్ అయితే ప్రెస్ చేయాలి. లేయర్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ డౌన్లోడ్ చేసుకున్న ఆ పిక్ని అనేది తీసుకోవాలి. మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసి అది డైరెక్ట్ ఇలా అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ కలర్ ఉన్న ఈ కింద భాగంలో ఈ కలర్ ఉన్న దానిపైన మనం ఒక్కసారి ట్యాప్ చేయాలి అవసరం. ఇలా మనం ట్యాప్ చేసిన తర్వాత మనకు పక్కన ఒక సింబల్ అయితే ఇక్కడ వస్తుంది. ఆ సింబల్ ప్రెస్ చేస్తే పైన ఫస్ట్ మనం క్యాప్చర్ అయితే చేయాలి. ఇది అనా యాస్టీస్గా క్యాప్చర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, మళ్ళీ మనకు ఫోటో సైజ్ మేకర్లో మనం దీన్ని ఈ ఫోటోని అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మన ఇండియా స్టాంప్ అని అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. 300 DPI పెట్టుకోవాలి. ఓకే ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము గ్యాలరీ ఓపెన్ చేద్దాం. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఈ క్యాప్చర్ చేసుకున్న ఈ ఫోటోని అయితే మనకి ఇక్కడ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫోటోను ఎడిట్ చేయడానికి మనమైతే ఛాన్సెస్ ఉంది. ఎడిట్ చేసుకోవడానికి కింద ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇది ఆటోమేటిక్గా మనకు క్రాస్ ఉన్నా కానీ సెట్ చేస్తుంది. తర్వాత మనము ఇక్కడ క్రాప్ అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది మనకు పాస్పోర్ట్ సైజ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని అది క్రాప్ చేసేస్తుంది. తర్వాత మనం ఇక్కడ బ్రైట్నెస్ కావాలంటే ఎట్లా కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు పైన మనకు నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేసాలి. తర్వాత ఇక్కడ చూడొచ్చు మళ్ళీ. తర్వాత సేవ్ చేసుకోవాలి ఇది బటన్. ఇక్కడ దీన్ని స్కిప్ చేద్దాం. మనము స్కిప్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ దీనికి ఒక బ్యా చుట్టూ మనకు ఒక బార్డర్ అయితే రావాలి. అది వచ్చిందంటే
మన ఫోటోకి చాలా అయితే లుక్ వస్తుంది. ఇలా మనము కింద ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బార్డర్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం, ఏమైనా అవసరం ఉన్నంత లెవెల్ ఇక్కడ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సరే మనకు మంచిది సెట్ అయిపోతుంది. తర్వాత ఫినిషింగ్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఫోటో అనేది మనం సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ కైన్ మాస్టర్లోకి రావాలి. కైన్ మాస్టర్లోకి వచ్చేసి ఇలా మనం ఇంతకు ముందు ఏం చేసుకున్నామో అది తీసుకొని ఇప్పుడు ఈ ఫోటోను మనం, సారీ ఫోటో కాదు, ఫస్ట్ మనం బ్యాక్ అయితే వైట్ కలర్ ఒకటి సెట్ చేసుకుందాం. వైట్ కలర్ సెట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ సెట్ చేసుకొని మనం ఈ లేయర్లు, ఈ లేయర్లు అనేది ఒక మనం ఫోటో అయితే తీసుకొని ఇలా మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు లేయర్లు మనం ఫోటో తీసుకుంటే మనకు వైట్ కలర్ మీద ఈ ఫొటోస్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం త్రీ డాట్స్ దగ్గర మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం డూప్లికేట్ అయితే మనం ఇంకొకటి తీసుకోవచ్చు. ఇలా ఈ డూప్లికేట్ అనేది మనము ఒక 8 తీసుకొని చూడొచ్చు మీరు డూప్లికేట్ను 8 తీసుకొని 8 వరకు ఇక్కడ మనం తీసుకోవచ్చు. దీన్ని 4x6గా మనము కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా మనం 8 ఫొటోస్ అయితే మనం తీసుకుందాము. సో ఇలా మనకు 8 ఫొటోస్ వచ్చిన తర్వాత వైట్ కలర్ పైన ట్యాప్ చేయగానే మళ్ళీ ఆ సింబల్ అయితే సిగ్నల్ సింబల్ అవుతుంది. ఆ సింబల్పై ట్యాప్ చేసి ఇలా క్యాప్చర్, దీన్ని క్యాప్చర్ చేస్తే యాస్టీజ్ మనకు ఫోటోలాగా వస్తుంది. మనం బ్యాక్ వచ్చేసారి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మన ప్రింటర్ అయితే మనకు యాప్ అనేది ఉంటుంది ఒకటి. ఈ ప్రింటర్ యాప్ గురించి మనకి ఇంకొక వీడియో అయితే మీకు చెప్తాను. ఈ మా ప్రింటర్ L3150 మోడల్ మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనము ఈ ఫోటోను యాస్టీజ్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రింట్ మనం ఎలా తీయాలనేది ఇంకో వీడియో అయితే మీకు చూపిస్తాను దీన్ని ఎలా సెట్ చేయాలి. సో ఇక్కడ మనం 4x6 అనేది ఇక్కడ దాన్ని సెట్ చేసుకోవాలి. మంచి ఫోటోను కూడా మేము జూమ్ చేసి సెట్ చేసుకొని దీన్ని 4x6 ఇక్కడ చూడవచ్చు మీరు. 4x6 మనం ఒక పేపర్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను చూడండి. 4x6 పేపర్ ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనము ప్రింట్ ఇచ్చేస్తే సరిపోతుంది. మొబైల్ నుండి మనకు ఈ ప్రింట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది ఇక్కడ చూడవచ్చు మనం ప్రింట్ వచ్చేస్తుంది. చాలా మెల్లి అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన ఈ ప్రింట్ అయితే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలాగా వాడుకోవచ్చు. క్లారిటీ అయితే బాగానే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.